अरे गणेश मी अम्मा ना रहा अरे नायना अन्ना तिनावा తెలుగు పది నారింజ పరుచి పోతారా ఒరే మామ తిన్రా బాబు మీ అమ్మ నాన్న అసలు ఇంట్లో ఉంటారా జీవితాంతం స్కూటీ మీద తిరుగుతూనే ఉంటారా మన ఏరియా స్టేషన్ డామినేట్ చేస్తున్నాడు కొంచెం ఓవర్ అయింది కదూ బాగా ఒరే శేఖరం నేను రా మల్లిబాబుని ఎరా మల్లిగా ఎక్కడ ఉన్నావురా ఏం చేస్తున్నా నాకేంట్రా కలకత్తాలో మ్యారేజ్ కాంట్రాక్ట్లు చేస్తున్నాను మ్యారేజ్ కాంట్రాక్ట్స్ అంటే మ్యారేజ్ సంబంధించిన అన్ని పనులు ఏ టు జెడ్ సర్వీస్ అన్నమాట ఓహో నువ్వేంట్రా అంత డల్గున్నావు ఏం అడుగుతోలేరా నిండా అప్పుల్లో కూరుకుపోయాను జీవిత వంటనే విరక్తి కలిగిందిరా కొండంత ఫ్రెండ్ని నేను ఎదురుగున్నా ఉండగా అలా మాట్లాడతావేంట్రా అంటే నువ్వు నన్ను అవమానిస్తున్నావా చెప్పరా నీ అప్పెంతో చెప్పు లక్ష రూపాయలు రా ఆఫ్టర్ ఆల్ లక్ష రూపాయల కోసం ఇంత డల్ అయిపోతున్నావా నువ్వు హ్యాపీగా ఉండాలంటే అర్జెంట్గా లక్ష రూపాయలు కావాలి అంతే కదా లక్ష రూపాయలు ఇస్తే నువ్వు హ్యాపీగానే ఉంటావు కదా ఏది నవ్వోసారి నలభై డెబ్బై తీసుకో లక్ష ఆ చూపేంట్రా ఫ్రెండ్ కోసం నేను ఈ మాత్రం చేయలేనా ఇదిగో లక్ష రూపాయలు తీసుకెళ్ళాలి ముఖాన్ని కొట్టి బాకీ మొత్తం తీర్చేయి కానీ నువ్వు ఇంకెప్పుడు నాకు డల్గా కనిపించొద్దురా ఈడావురా దిగి దిగ్గానే ఫ్రెండ్కి లక్ష రూపాయలు ఇచ్చినాడు పెద్ద సౌండ్ పార్టీలా ఉందిరా నేను కూడా ఒక జాలి కథ చెప్పి ఎంతకొంత లాగుతానురా వద్దురా డబ్బుకు దురాశ పడకరా నీకు అసలే చాలా ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి నువ్వు ఎప్పుడు ఇంతే మల్లిబాబు గారికి హాట్ పిజ్జా పెద్ద పెప్సీ పట్టరా అలాగే సార్ ఎవడరా నువ్వు బాగా మాడిపోయిన తండూరి చికెన్ లో ఉన్నావు సార్ ఒక ఫ్రెండ్ కి మీరు చేసే సహాయం చూసి నేను మీ ఫ్యాన్ అయ్యాను సార్ నా ఫ్యాన్ వా అవును సార్ ఇలాంటి రేర్ సింగ్ కి నేనే స్పాన్సర్ చేస్తాను సార్ రేయ్ తొందరగా పట్టరా అదే నోటితో రెండు కింగ్ సైజ్ ప్యాకెట్లు చెప్పు సరే సార్ పక్కన టాక్సీ ఆగి ఉంది వీళ్ళు రెంట్ కట్టి వచ్చాయి వచ్చేటప్పుడు అక్కడ నా బ్యాగ్ కూడా మోసుకొచ్చి ఇంకా ఎక్కడ ఉన్నావా ఇలా ఓకే సార్ రే మామా టాక్సీ డబ్బులు ఇరా ప్లీజ్ రా ఒరే ఫ్యాను సార్ ట్రీట్ ఇర్రగ తీసేసావురా నేను వెళ్ళొస్తారా ఒక్క నిమిషం ఆగు ఒరే బేసిక్ గా నీకు అప్పు అంటే చాలా భయం కదరా లక్ష రూపాయలు అప్పు ఎందుకు చేసావురా మన కిషోర్ గడు లేడు మన వైజాగ్ కిషోర్ గడు వాడు దుబాయ్ వెళ్తానంటే ఓ సీటు ధర 50,000 అప్పు ఇప్పించాను ఆ 50,000 పట్టుకు నాడు జంప్ అయిపోయాడు నేను ఈ సీటు ధర బుక్ అయిపోయాను చిన్నోరు మీద నీ తాత మర్చిపోయాడు ఎవడగా 50,000 రూపాయలు అప్పు ఇప్పిస్తావా రే నీకు డబ్బు విలువ అసలు తెలియట్లేదు రోయ్ ఈ మల్లె బాబు మనిషి విలువ తెలియకపోయినా క్షమిస్తాడు కానీ మనీ విలువ తెలియని అస్సలు క్షమించాడు రోయ్ ఈ 50,000 విషయంలో మటుకి నా రెస్పాన్సిబిలిటీ లేదురా 50,000 కట్ ఏంటి విషయించేదా ఈ 50,000 లక్ష చెప్పరా 3 నెలల క్రితం స్కూటర్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి చేయి ఫ్రాక్చర్ అయింది దానికి 10,000 ఖర్చు ప్లేట్ ఇచ్చి కొట్టాలంటే మొఖం పీటిచ్చేది అదవా నీకు అసలు బుద్ధి ఉందంటరా నీకు సైకిల్ తొక్కడమే రాదు స్కూటర్ ఏ మొహం పెట్టుకోనవరా మళ్ళీ డబ్బులు తెలియకుండా ప్రవర్తించావు నువ్వు ఒరే చూడరా ఈ మల్లిబాబు మనిషికి విలువ ఇవ్వకపోయినా క్షమిస్తాడు కానీ క్షమించాడు ఎగ్జాక్ట్లీ ఈ 10,000 కూడా అప్పుడే చెప్పాను కదరా నీకు అవసరమా మిగిలిన నొప్పి ఎలా అయిందిరా ఎందుకు దీన్ని కూడా నొక్కేద్దామనా ఈ 10,000 మాత్రం ఆడు బ్యాగులోకి వెళ్ళకూడదు వద్దు మల్లి బాబు నా ప్రాబ్లం నీకు చెప్పి నేను చాలా ఇబ్బంది పెడుతున్నాను ఇప్పుడు నాకు ఒకటి అర్థమైంది ఏంటి నీలాంటి ఫ్రెండ్ ఒకటి ఉంటే ఎలాంటి ప్రాబ్లం అయినా సరే చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటాను మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటాను శబాస్ ఇప్పటికైనా అర్థమైందా ఈ మల్లెబాబు కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటాడు కాన్ఫిడెన్స్ తో ఉన్న వాళ్ళని అప్రిషియేట్ చేస్తాడు నీ ప్రాబ్లమ్స్ నువ్వే సాల్వ్ చేసుకుంటున్నప్పుడు ఈ 10,000 కూడా ఎందుకురా ఎరా మీకు కూడా హెల్ప్ కావాలా ఏమైందిరా ఒరే అరవింద్ బావా బామతే బావా బామతే బావా బామతే బావా బామతే హాయ్ 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 టు మై సిస్టర్స్ ఫ్యామిలీ
ఎలా ఉన్నావ్? చాలా బాగున్నానమ్మా. ఎప్పుడు వచ్చారా? ఇప్పుడే వచ్చాను మామయ్య. అంత బాగున్నారా? ఒక నిమిషం కాఫీ తెస్తాను. అబే వద్దతయ్య. ఏ బూస్ట్ కావాలి? బూస్ట్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ మామయ్య. సీక్రెట్స్ బయట చెప్పు. అలాగే అలాగే. వాట్స్ దిస్ బ్లడీ నాన్సెన్స్? ఏంటిది ఫర్నిచర్ ఏంటి హాల్ ఏంటి చీప్ గా? చీఫ్ ఇంజనీర్ ఇంట్లో ఉండాల్సింది ఎలాగైనా. అటు సైడ్ ప్లాస్మా టీవీ, ఇటు సైడ్ 5.1 సరౌండ్ సిస్టమ్, స్టాన్లెస్ సోఫాస్, ఓ గ్లాస్ డైనింగ్ టేబుల్, ఓ కాస్ట్లీ కార్పెట్ ఉంటే ఎలా ఉంటది? 50,000 అప్పు ఉంటుంది. ఏం మారుతున్నారండి మీరు? 50,000కి ఎన్ని వచ్చాయా? మినిమం 100,000 అవుతుంది. 100,000 ఎక్కడ దమ్మంట? మీకు 100,000 కావాలి అంతే కదా. ఇంకా చాలా సంతోషంగా బతుకుతున్నాను రా ప్లీజ్. ఆ 100,000 రూపాయలు చూపెట్టి నా జీవితాన్ని నాశనం చేయకురా ప్లీజ్ ప్లీజ్. వద్దు, నేను ఆ 100,000 రూపాయలు నీ దగ్గర 7 సంవత్సరాల నుంచి చూస్తున్నాను ప్లీజ్. అవి నాకు మళ్ళీ చూపెట్టకు దయచేసి ప్లీజ్. ఏం చేయమంటావు చెప్పమ్మా. ఇప్పుడు నువ్వు బూస్ తాగితే మటుకు ట్రైన్ లేట్ అయిపోతుంది, వెంటనే హలో నీతూ, ఏం చేస్తున్నావే? ఈ కిచెన్ లో ఏది ఎక్కడుందో తెలియట్లేదు, నీకెందుకు ఇవన్నీ? వంట నేను వచ్చి చేస్తానుగా. Excuse me. Yes. I see you ekada right side lo. Sister, Neetu peddaga kangar padalsina panledamma, ka sepatlo room lo shift chestaru. Thank you. Ma Neetu ni hospital lo join chesindi evaru? Mevenandi. Chala thanks andi. Asli accident ela jarigindi? Accident a? Evening andi idi. Evaru chesaru telusa? Parvaledu cheppandi. Nen chepte meer police complaint chestaru. Aa tarvata mem problems lo irukuntam. అసలే వాళ్ళకి మాకు పడదు. ప్లీజ్ ఎవరు చెప్పండి ఈ విషయం. మేము చెప్పినట్టు ఎవరికి చెప్పనంటే? చెప్పను, ఎవరు చెప్పండి. హెచ్ బ్లాక్ లో ఉండే అరవింద్, సుబ్రహ్మణ్యం, వెంకటేష్, గణేష్, రాజ్బాబు, కర్రరాజు, బాబీ ఆ బ్యాచ్ అండి. ఏంట్రా మామ అరవింద్ గారిని అలా ఇరికించావు? నేను మాత్రం అనుకున్నానండి, సడన్ గా ఐడియా వచ్చింది. ఎప్పటి నుంచో వాడి మీద కడుపుమంట, ఈ రోజు తీరబోతుంది. మీలో అరవింద్ ఎవర్రా? నేనే. ఏంట్రా నువ్వేమైనా రౌడీ అనుకుంటున్నావా? ఈవ్ టీజింగ్ చేస్తున్నావట? నీ వల్ల ఒక అమ్మాయి హాస్పిటల్లో జాయిన్ అయింది తెలుసా? హాస్పిటల్? ఏంట్రా ఏం తెలియనట్టు? సార్ ఎంత పోలీస్ అయితే మాత్రం చొక్కా పట్టుకుంటారా? నీ పేరేంట్రా? సుబ్రహ్మణ్యం. అమ్మా కంప్లైంట్ లో ఫస్ట్ నీ పేరే ఉందిరా, తీసుకెళ్ళండి. నీ పేరేంట్రా? రాజుబాబు సార్. అబ్బా నీ పేరేంట్రా? వెంకటేష్ సార్. నీ పేరే? ఏయ్ గణేష్ సార్. నీ పేరేంట్రా? టేక్ దెమ్ అవే. రేయ్ సార్. ఇట్రా సార్, ఇంత జరుగుతోంది, కూల్ గా తింటూ కూర్చున్నాడు ఎవడ వాడు? అతనే మా గ్యాంగ్ లీడర్ సార్. ఓ ఏంటి, ఇంతలోనే డిశ్చార్జ్ చేసేసారా? పోలీసులకు కంప్లైంట్ ఇచ్చావా? అవును. ఏ యూటీజింగ్ చేశారని నీకెవరు చెప్పారు? నిన్ను అడ్మిట్ చేసిన కుర్రాళ్ళు. వాళ్ళు హెల్త్ తో పాటు ప్రాబ్లం కూడా క్రియేట్ చేసి వెళ్లారు. ఏమైంది? ఈ ఏరియాలో 2 గ్యాంగులు ఉన్నాయి, ఒకళ్ళంటే ఒకరికి పడదు, అందుకే యూటీజింగ్ అనే అబద్ధం చెప్పి ఇంకో గ్యాంగ్ కుర్రాళ్ళ పేర్లు చెప్పారు. పోలీసులు వాళ్ళని కుమ్మేశారు. అయ్యో. ఆ తర్వాత ఏమైందో తెలుసా? చూడు పాపా, వీళ్ళలో ఎవడు ఎవడు నిన్ను టీస్ చేసింది చెప్పు, తీసుకెళ్లి నాడలు కొట్టించేస్తాను. ఏడాల నుంచి వెళ్ళండి, వెళ్ళి మీ అసహ్యమైన ముఖాన్ని పాపకు చూపించండి. కమాన్. స్టాప్ ఇట్. అంటే వీడా? పాపా షట్ అప్. ఏంటి సార్ ఈ హెరాస్మెంట్? నేను యూటిజం చేశానని మీకు ఏమైనా చెప్పానా? వీళ్ళెవరో నాకు తెలీదు, వీళ్ళని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ ఒక్క మాట కోసం వెయిటింగ్. మిస్టర్ ఎస్ఐ, స్టూడెంట్స్ పై పోలీసుల ఉక్కుపాదం, యూత్ ని లాఠీతో లూటీ చేశారు. మీ మీద మానవ హక్కుల ఉల్లంఘన చట్టం, పౌర హక్కుల ఉల్లంఘన చట్టం, ఆ చట్టం ఈ చట్టం కింద కేసు పెట్టి నిన్ను గుల్ల గుల్లగా దిప్పిస్తా. మా మామయ్య ఎమ్మెల్యే. ఏంటి మేడం ఇది? వీళ్ళెవరో మీకు తెలియనప్పుడు మీ ఫ్రెండ్ తో కంప్లైంట్ ఎందుకు ఇప్పించారు? కంప్లైంట్? ఫ్రెండా? ఫ్రెండ్ వచ్చి కంప్లైంట్ ఇచ్చిందా? ఎవత్తది, ఎక్కడ ఉంటది? మాలాంటి సెలబ్రిటీ ఫిగర్స్ మీద కంప్లైంట్ ఇస్తుందా? మా మనిషి గాయపడింది, ఎవరు ఆ అపచిత్రాలు, ఎక్కడ ఉంటుంది, ఏ ఊరు అడగండి.
దాన్ని హాఫ్ అన్ అవర్ లో రప్పించండి. 1 2 3 4 5 గ్యాప్ లేకుండా కోర్ట్ నుండి స్టేషన్ కి, స్టేషన్ నుంచి ఇంటికి, ఇంటి నుండి కోర్ట్ కి, కోర్ట్ నుంచి స్టేషన్ కి తిప్పించి తాళం చేద్దాం. కమ్ ఆన్ చెప్పు. నువ్వు గనక చెప్పలేదో మా మామ ఎమ్మెల్యే తెలుసుగా. చచ్చండ్ర దేవుడా. తర్వాత ఏమైంది? అప్పుడే నాకు సూపర్ ఐడియా వచ్చింది. ఆవిస్ పడకుండా నేను చెప్పేది వినండి. మీరు చెప్పినట్లుగా అమ్మాయిని ఇక్కడ పిలిపించమంటే పిలిపిస్తాను, కానీ ప్రాబ్లం ఏంటంటే దానికి మీరు ఎవ్వరూ గుర్తుండరు. ఏ? షీ ఈజ్ ఎఫెక్టింగ్ ఫ్రమ్ స్పెసిఫైడ్ అమ్నీషియా. మా మామయ్య ఎమ్మెల్యే. నీ అప్ప ఇంగ్లీష్ రాకుండా మాట్లాడతావు, నాన్సెన్స్. పాపా తెలుగులో చెప్పవా? లాస్ట్ ఇయర్ డిసెంబర్ 14న నన్ను కలవడానికి వచ్చినప్పుడు తన కారుకి యాక్సిడెంట్ జరిగిందండి. పాపం వాళ్ళ అమ్మ నాన్న అక్కడే చనిపోయారు, కానీ ఇది బతికింది. అయినా ఏం లాభం? తన తలకి బలమైన గాయం తగలడం వల్ల దాని చిన్న మెదడు చిత్తుకుపోయింది. అప్పటి నుంచి దానికి ఏమీ గుర్తుండడం లేదండి. అలాగా డిసెంబర్ 14 తారీఖు వరకు జరిగిన ప్రతి విషయం తనకి గుర్తుందండి, కానీ 14 తర్వాత జరిగిన ఏ విషయమైనా మన్నాడికి మర్చిపోతుంది. ప్రతిరోజు తనకి కొత్తేనండి. అయ్యయ్యో, ఈ రోజు జరిగిన విషయాలు రేపటికి మర్చిపోద్దంటున్నావు, మరి నిన్నెలా గుర్తు పెట్టుకుంటుంది? అది అది చిన్ననాటి నుంచి మీ ఫ్రెండ్స్ కదా, అందుకే నన్ను గుర్తు పెట్టుకుంది. యాక్సిడెంట్ అయిన తర్వాత. సో యాక్సిడెంట్ అయిన తర్వాత చూసినవన్నీ మర్చిపోతుంది? ఆహా, ఏం తెలివితేటలండి. ఇంట్రా గజనీసిమాలా ఉంది. లేదండి, ఆ కథలో సూర్య పావు గంటకోసారి మర్చిపోతుంటాడు కదండి, కానీ ఈ కథలో రోజుకు ఒక్కసారి మర్చిపోతుందండి. ఆ కథ కదండి నిజమండి. కావాలంటే అమ్మ ఎక్స్రే రిపోర్ట్ ఉంది చూడండి. ఎక్స్రేనా? నాకెప్పుడు తీసారే? నిన్న నా కాలికి తీసారు కదా, అదే ఇచ్చాను. లెగ్ ఎక్స్రేని బ్రెయిన్ అని చెప్పావా? వాళ్ళు కనిపెట్టలేదా? అంత బుర్రెక్కడదే వాళ్ళకి, ఒట్టి దద్దమ్మలు. దీన్ని చూస్తూ వాళ్ళు ఇచ్చిన బిల్డప్లు చూడాలి. ఏంట్రా బ్రెయిన్ ఇంత పొడుగ్గా ఉంది? చిన్న మెదడు చిట్లిపోయింది, కుజ్జు చూడు ఎలా కారుతుందో. అమ్మాయిని తలుచుకుంటేనే గుండె తరుకుపోతుందిరా. ఏమ్మా కాంప్రమైజే కదా. నో, మా మామయ్య ఎమ్మెల్యే. వదిలేండ్రా, ఇందులో సార్ తప్పే ఉంది. థ్యాంక్ యూ బాబు. ఎస్, మీ మామయ్య గారి పేరేంటి? ఎమ్మెల్యే. పేరేంటని? మట్టాలింగాచారి, షార్ట్ కట్ లో ఎమ్మెల్యే. ఓకే ఓకే, జరిగింది ఏదో జరిగింది. ఇక నుంచే నీ ఫ్రెండ్ని జాగ్రత్తగా చూసుకో, ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వదిలి ప్రాబ్లం క్రియేట్ చేయకు. ఇంకోసారి ఇలా జరిగిందో మా గురించి తెలుసుగా. తెలుసండి. జాగ్రత్త, రండిరా. ఏ నా ఎక్స్రే? ఈ ఎక్స్రే నాకు ఇస్తారా? బ్రెయిన్ గురించి మా ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాస్త ఎక్కువైనట్టుంది. అవును కదా, పెట్టక్కడ. అందుకే నీకు ముందే చెప్తున్నాను, ఇక మీదట నువ్వు అనవసరంగా ఎవరితో మాట్లాడకు. ఒకవేళ మాట్లాడినా నెక్స్ట్ డే వాళ్ళెవరో తెలియనట్టు నటించాలి, ముఖ్యంగా ఈ కాలనీ కుర్రాలతో. వాళ్ళకి గనక మనం అబద్ధం చెప్పామని తెలిసిందో అంతే. బీ కేర్ఫుల్, ఓకే?